తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత ఆమె భర్త వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ మారనున్నట్టు ఆమె తెలిపారు. దుర్గా భోగేశ్వరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఇదే సమావేశంలో గౌరవ వెంకటరెడ్డి మాట్లాడుతూ పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పునర్విభజన తర్వాత ఓ మారు కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరోసారి చరితను ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. ఎవరు ఎలా పనిచేస్తారో ప్రజలకు తెలిసిందని రానున్న ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని వారే నిర్ణయించుకుంటారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదీన కార్యకర్తలు భారీగా తరలిరావాలని అన్నారు. అయితే జిల్లాలో వైసీపీకి షాక్ విషయమే. పాణ్యం టికెట్ తమకే ఇవ్వాలని జగన్ను అడిగామని, ముందిస్తామని, తర్వాత ఇవ్వడం కుదరదని చెప్పారన్నారు చరిత. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన భరోసా జగన్లో కనిపించడం లేదని, గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని జగన్ మాట తప్పారని, తనకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. పాణ్యం నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి 1989, 1994, 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009లో గౌరవ చరితకు టికెట్ ఇవ్వడంతో కాటసాని బీజేపీలో చేరి పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చరిత కాటసాని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తర్వాత టికెట్పై వైసీపీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో మనస్తాపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేతలు గౌరవ దంపతులకు సర్దీ చెప్పాలని చూసినా కుదరలేదు. గౌరవ దంపతులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు. 1999 ఎన్నికల్లో గౌరవ వెంకటరెడ్డి వైఎస్ సూచనతో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. తర్వాత ఓ హత్య కేసులో జైలుకు వెళ్లడంతో 2004లో ఆయన సతీమణి గౌరవ చరిత ఎమ్మెల్యేగా నందికొట్కూరు నుండి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్డ్ కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్ మరణం, జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి సమయంలో కూడా వైఎస్ కుటుంబానికి జగన్కు మద్దతుగా నిలిచారు. తర్వాత వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూ కర్నూలు జిల్లాలో కీలకమైన నేతలుగా ఎదిగారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం వైసీపీ అభ్యర్థిగా గౌరవ చరిత పోటీ చేసి గెలుపొందారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా గౌరవ వెంకటరెడ్డి కొనసాగాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ జిల్లాల అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మీద వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.